ఇంట్లో సోదాలు నిర్మించడం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అంశం అయింది. ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి, ఎందుకంటే రైట్ లోక్సభ రైట్ ఎన్నికల లేటెస్ట్ న్యూస్ మాకు నోటిఫికేషన్ అందుతోంది. సమయంలో ఐటీ 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 కూడా దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఎస్ దేవి ప్రసాద్ మనతో జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి దేవి ప్రసాద్ మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. దేవి ప్రసాద్ గారు, ఈడీ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది, ఎలా చూస్తుంది బీఆర్ఎస్ అంశాన్ని? హలో ప్రసాద్ గారు, నా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది వినిపిస్తుంది. దేవి ప్రసాద్ గారు, కవిత ఇంట్లో దాదాపు 10 మంది బృందంతో ఈడీ దాడులు జరుపుతోంది, బీఆర్ఎస్ ఎలా చూస్తుంది అంశాన్ని? తప్పకుండా, ఎందుకంటే కవిత మీద దాడులు జరుగుతాయి అనేటువంటి భావన చాలా కాలంగా మా అందరిలో కూడా ఉంది. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ వెండేటతో పెట్టినటువంటి కేసు. రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నటువంటి తరుణంలో చాలా కాలంగా సీరియల్ గా ఒక సినిమా సీరియల్ గా కొనసాగుతున్నటువంటి కేసులు సడన్ గా వచ్చి ఇలా ఐటీ ఈడీ దాడులు చేయడం అనేటువంటిది ఇది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైతా ఉంది. రేపు ఎన్నికల్లో కొంత రాజకీయ లబ్ధి తెలంగాణలో ఉపయోగించుకోవడానికి జరుగుతున్నటువంటి ఒక కాన్స్పిరస్ లో భాగం అనేటువంటి విషయం ఇవాళ తేట తెల్లమవుతా ఉంది. ఎందుకంటే కవిత గారి కేసు ఇవాళ విచారణకు వచ్చింది, 19 నాడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. వారు వారికి సంబంధించినటువంటి విషయంలో ఒక మహిళగా తనకున్నటువంటి హక్కుల్ని కాపాడుకోవడానికి ఆమె కోర్టుకు ఆశ్రయించినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఒక ప్రజానాయకురాలు, మేము ఎన్నికల రణక్షేత్రంలో చాలా బిజీగా ఉన్నటువంటి సందర్భంలో, ఎన్నికల ప్రచార కార్యక్రమ నిర్వహణలో ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి చర్యలకు పాల్పడడం అంటే మా రాజకీయ పరమైనటువంటి యాక్టివిటీని అడ్డుకోవడంగానే మేము భావిస్తాం. దేవి ప్రసాద్ గారు, కొద్ది రోజుల క్రితం సిఆర్పిసి 41A కింద నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది, కాబట్టి అప్పుడే భావించారా కవితకి సంబంధించి దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పి? అంటే చాలా దేశవ్యాప్తంగా కూడా ఈడీ దాడులు కానీ ఐటీ దాడులు కానీ ఎవరి మీద జరుగుతున్నాయి అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా ఇలా ప్రజలకందరికీ కూడా తెలిసిపోయినటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, అంటే భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల మీద, ప్రభుత్వాల మీద ఈ అనేక రకాల చిన్న చిన్న కేసులు పెట్టడం, బురద జల్లడం, అనేక రకాలుగా కేసులు పెట్టి వేధించేటువంటి ఒక ప్రక్రియ కానీ 5 సంవత్సరాలుగా యథేచ్ఛగా జరుగుతూ ఉన్నది. అది మీరు జార్ఖండ్ చూసుకున్నా, లేకుంటే వెస్ట్ బెంగాల్ చూసుకున్నా, కేరళ చూసుకున్నా, మహారాష్ట్ర చూసుకున్నా. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను, ఆదర్శ కుంభకోణంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్ గారు ఈడీలో ఐటీ దాడుల నుంచి, ఈడీ కేసులో ఐటీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలో రాత్రి చేస్తే ఉదయం రాజ్యసభ సభ్యుడిగా అవతరించినటువంటి సందర్భాన్ని చూశాం. కాబట్టి ఉంటే మాతో ఉండు, లేకుంటే కేసులు ఎదుర్కోవాలనేటువంటి ఒక భావన ఇలా దేశవ్యాప్తంగా ఇటువంటి సంస్కృతిని. అంటే ఇప్పుడు ఇప్పుడు కేసు విచారణకు సంబంధించి పిలిచిన నేపథ్యం చూసాం, సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వడం చూసాం, ఇప్పుడు సోదాలు జరుగుతున్న పరిస్థితి, రేపు ఉదయం అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయా? బీఆర్ఎస్ ఎలా భావిస్తుంది ఈ అంశాన్ని? ఇప్పుడు కవిత గారు చాలా ధైర్యంగా అనేక సందర్భాల్లో వారు పిలిచిన ప్రతి సందర్భంలోనూ కూడా అటెండ్ అయ్యిండ్రు, అన్ని విషయాలు చెప్పిండ్రు, ఇందులో నా ప్రమేయం లేదని చాలా బాహటంగా చెప్పిండ్రు. కాబట్టి ఒకవేళ కేసులో మేము లేకున్నా, మేము దోషులుగా లేకున్నా, కావాలని ఇరికించి అరెస్ట్ చేసినా, ఇంకొకటి చేసినా న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఇక అంతకుమించి చేయాల్సింది ఏం లేదు కదా. భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ విశృంఖలత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం, తద్వారా న్యాయ పోరాటం చేయడం, ఈ రెండు తప్ప మా ప్రతిపక్ష పార్టీలుగా మాకేముంటాయి? డెఫినెట్ గా మేము న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం, లీగల్ ఫైట్ చేస్తాం. మేము నిర్దోషాన్ని నిరూపించుకునేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయని కవిత గారు అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టి మేము అరెస్ట్ చేస్తారని మేము చాలా కింద కాలం కిందంటే భావించాము. అరెస్ట్ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు సీరియల్ గా అనేక మందిని అరెస్ట్ చేస్తా ఉన్నారు, కానీ తేలిందేమీ లేదు. మీరు చూస్తా ఉన్నారు, లిక్కర్ కేసుకు సంబంధించి ఒక ఉప ముఖ్యమంత్రిని, ఒక మంత్రిని, ఇంకెవరెవరినో అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇందులో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని మినహాయించేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక పెద్ద సాక్షాత్. కానీ ఇక్కడ సాక్షాత్ ఈడీ జాయింట్ డైరెక్టరే రంగంలోకి దిగడం ఎలా చూస్తారు? ఈడీకి సంబంధించి ఒక జాయింట్ డైరెక్టరే నేరుగా సోదాల్లో పాల్గొనడం అంటే దీన్ని ఎలా చూస్తారు దేవి ప్రసాద్ గారు? ఒక్కటండి, ఈడీ అన్నా స్వతంత్ర వ్యవస్థలన్నా మాకు గౌరవం ఉంది. ఒక రాజకీయ పార్టీగా అవి స్వతంత్ర వ్యవస్థలుగా వ్యవహరించాలని మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ తిరిగినా, డైరెక్టరే స్వయంగా వచ్చినా చేసేది ఏముంటుందండి? ఇప్పుడు డెఫినెట్ గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని
రాజకీయంగా ఇరికించాలని చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఎంతో కొంత మేరకు సఫలీకృతమైతే అయితరేమో, కానీ అది తాత్కాలికమైనది మాత్రమే. మేము డెఫినెట్ గా ఎవ్వరు ఏమి చేసినా ఇది మేము మళ్ళీ లీగల్ గా మా ఫైట్ మేము కొనసాగించాల్సిందే కదా. ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు లిక్కర్ ఇష్యూ అనేది రైజ్ అయింది, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇప్పుడు నేరుగా ఈడీ సోదాలే చేస్తోంది. ఇది మీకు రాబోయే ఎన్నికల్లో మీ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా అండి? డిఫరెంట్ గా ఒక నానుడు ఉందండి ఇవాళ భారతదేశంలో. మొదలు ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తాడు, తర్వాత ఎన్నికలు వస్తాయని. కాబట్టి ఈ నానుడి అనేటువంటిది అలా భారతీయ జనతా పార్టీ ఇతర రాజకీయ పార్టీల మీద ప్రయోగిస్తున్నటువంటి ఒక సూత్రీకరణ. కాబట్టి అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు చర్చ వచ్చింది, దానివల్ల ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని చెప్పి వాళ్ళు ఏదో లబ్ధి పొందామని చూసిర్రు, అదేం వర్కౌట్ కాలేదు. మొన్న ఎన్నికల ముందు కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టి ఇక మేము అరెస్ట్ చేయకుంటే మేము పార్టీ నుంచి వెళ్ళిపోతామని చెప్పి కొంత బీజేపీ నాయకులు కేంద్ర నాయకత్వాన్ని బెదిరించినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే జరుగుతున్నటువంటి తతంగం తప్ప నిజంగా ఈ కేసులో ఏం పసలేదన్నది వాళ్ళ ప్రకటనల ద్వారానే తెలుస్తున్నది కదా. కాబట్టి మేము ఇటువంటి వాటికి భయపడము, కుంగిపోము, బెదిరిపోము. డెఫినెట్ గా కవిత గారు న్యాయస్థానం ముందు న్యాయస్థానాల్లో తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటారు. డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా ఇటువంటి ఒడుదుడుకులు తప్పవు, డెఫినెట్ గా వాటిని ఫేస్ చేస్తాం. దేవప్రసాద్ గారు ఏం చేయబోతున్నారు ఈ అంశానికి సంబంధించి? బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? ఇప్పుడిప్పుడే ఏం చేయబోతాం అనేటువంటి దానికంటే కూడా ఈడీ ఐటీ చర్యలు ఎట్లా ఉంటాయి, వాటి స్పందన ఎట్లా ఉంటది, దాని తర్వాత మా ప్రతిస్పందన మేము తెలియజేస్తాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈడీ చెక్కింగ్ చేస్తా ఉన్నట్టున్నారు, ఏం తెలుస్తుంది, ఏంది వాళ్ళ స్పందన, ఏంది వాళ్ళ అటిట్యూడ్, ఏముంది వాళ్ళ లక్ష్యం, ఏముంది అనేటువంటిది బహిర్గతమైనాక డెఫినెట్ గా ప్రతిస్పందిస్తారు మా పార్టీ. కానీ ఎలక్షన్స్ ముందు జరిగిన ఈ పరిణామం బీఆర్ఎస్ కి నష్టం చేకూర్చదండి? మాకు నష్టము ఇప్పుడు మా కవిత గారిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిరోధించడానికి తాత్కాలికంగా కొంత మాకు ఇబ్బంది అవుతుండొచ్చు, కానీ డెఫినెట్ గా ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు. అంతకంటే ఎక్కువ నష్టం ఆ పార్టీలకు జరుగుతుంది, అది వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి కక్షగా చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు కూడా ఆలోచిస్తారు కదండి, ప్రజలు ఆలోచించకుండా ఉంటారా? డెఫినెట్ గా ప్రజలు ఆలోచిస్తారు. ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలే తెలంగాణలో కూడా జరుగుతున్నాయనేటువంటి భావన మా అందరికి కూడా ఉంది కదా. డెఫినెట్ గా ఆ విషయంలో మేము స్పందిస్తాం. రైట్ దేవప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. థ్యాంక్స్ అండి ఆర్టీవీతో జాయిన్ అయ్యే అంశానికి సంబంధించి మీ వ్యూని షేర్ చేసుకున్నందుకు. ఒకసారి మా ప్రతినిధి హృదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు, అట్ ద సేమ్ టైం రామకృష్ణ ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇద్దరు దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి కవిత ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తాను వ్యూర్స్ కి. కవిత ఇంటి దగ్గర ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి, విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బాక్స్ లో మీకు కనిపిస్తుంది